ఎండింగ్ వరకు తగ్గేదేలే ఎవ్వడన్నారని ఎవ్వడు ఎవ్వడన్నారని తగ్గేదేలే ఇంకొక ఆర్ఆర్ యాడ్ చేసుకున్నా కూడా ఇంకొక నాలుగు ఆర్లు యాడ్ చేసుకున్నా ఏం కాదన్న అది మల్టీ స్టార్ గాని ఇంకొక స్టార్ గాని సింగిల్ స్టార్ వచ్చిండు ఐకాన్ స్టార్ ఇంకొకటి ఇప్పుడు మేము చెప్పినామంటే ఫ్యాన్స్ చెప్పినంటారు నెక్స్ట్ షో కడగండి అన్న నెక్స్ట్ షో కడగండి అప్పుడు తెలుసా కేజీఎఫ్ కేజీఎఫ్ పార్ట్ 1 కోసం వెయిట్ చేసి కదా ఇప్పుడు ఇప్పుడు మొత్తం అన్న పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి పుష్ప నీ అబ్బ తగ్గేదాల ఏడ తగ్గలే అన్న ఏడ ఏడ తగ్గలే సాంగ్స్ అంటావా నీ అమ్మ తమ్మంతో ఒక స్టెప్ వేసిందా మస్తు ఉందిలే అలా మీరు కూడా సినిమా వైపు నా సునీల అన్న చెప్తున్నా కదా ఎన్ని రోజులు కామెడియన్ గా చూసిర్రు ఒక్కసారి సునీల అన్న యాక్టింగ్ చూడండి అర్థమైపోతుంది ఇంకా అనసూరి అంటారా నీ అమ్మ లాస్ట్ కోసేసిందని పుష్పరాజు కొట్టేసింది అన్న తగ్గేదేలే బన్నీ మూవీ లైక్ సుకుమార్ మార్క్ మనకి ఎంత ఇంటెన్స్గా ఉంది మూవీ అంటే రా అండ్ రస్టిక్ మనకి ఇట్లాంటి మూవీ మనం చూడలేము ఇప్పటివరకు ఇది ఒక కొత్త సినిమా డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయిండు సుకుమార్ లైక్ నీకు కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఎలివేషన్స్కి కానీ ఫ్యాన్స్కి హై ఫిస్ట్ మోషన్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ ఉంది భయ్య మూవీ అయితే అసలు నీకు స్టోరీ కూడా మంచిగా ఉంది స్టోరీ లైక్ పుష్ప మంచి ఒక లేబర్ నుంచి స్టార్ట్ చేస్తాడు ఆ శాండల్వుడ్ దగ్గర అక్కడ వర్క్ చేస్తూ తన రైజ్ అతను ఎట్లా ఎదుగుతాడో ఎట్లా ఒక కింగ్ అవుతాడో అక్కడ ఉన్న వాళ్ళందరిని ఎట్లా ఆక్రమించుకుంటాడో తన చెర్లకు అనేది స్టోరీ వేరే లెవెల్ ఉంది భయ్య వేరే లెవెల్ ఉంది సెకండ్ హాఫ్లో ఫహద్ ఫాజిల్ వస్తాడు ఫహద్ ఫాజిల్ వచ్చినాక ఇంకా ర్యాంప్ బన్నీ అసలు నెవర్ బిఫోర్ ఇట్లాంటి ఐకానిక్ మాస్ క్యారెక్టర్లో సునీల్ కానీ అనసూయ కానీ అందరు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు ప్రతి ఒక్కరిని కొత్తగా చూస్తాం మనం సినిమానే కొత్తగా ఉంది భయ్య డిఫరెంట్ మూవీ మిస్ అయితే ఇంకా వేస్ట్ ఫస్ట్ పుష్ప పార్ట్ 2 తగ్గేదేలే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి